హాయ్ అండి ఈరోజు పచ్చిరయలు ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకునే దాంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పసుపు సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లోకి పచ్చి వేసుకోవాలి పచ్చిరొల్ని ఆగిలో వేసుకుని వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండదు డైరెక్ట్గా వేసేసుకుంటే చాలా వాటర్ వచ్చేస్తుంది కదా ఫ్రై కూడా చాలా లేట్ అవుతుంది ఇలా వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి బాగా ఫ్రై చేయాలి వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని సెపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇదే పెన్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెండు రమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇక్కడ క్లిప్ మిస్ అయింది ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కారం హాఫ్ స్పూన్ వేసుకుని మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వేయాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి వెంటనే పచ్చిరాయలు వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఆనియన్స్ ఫ్రై చేయకూడదండి బ్లాక్ అయిపోతాయి ఇలా పచ్చిరాయలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేయాలి ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీ పచ్చిళ్ళ ఫ్రై రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్